యావత్ నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉంటాయి చిన్న చిన్న మెడుకు మెడుకు, మరి మన అందరికి ఆహ్లాద కలిగించే ఆ గొప్ప వెలుగుల ఒక మెరుపుల ఒక దివ్య జ్యోతిల జ్యోతి జ్యోతి అన్నట్లుగా పరాజ్యోతి ఒక బిందు రూపకంగా ఆ జ్యోతి సకల జగత్తుని సకల సూర్య చంద్రాలుని వాయువుని ఆకాశాన్ని సర్వాన్ని ప్రకాశింపజేసే ఆ దివ్యమైన ఆ తల్లి ఏదైతే ఉందో అటువంటి తల్లి యొక్క స్వరూపము బిందు రూపకంగా శ్రీచక్రం మీద ఏదైతే ఉంటుందో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు యావత్తు భారతదేశం అంతా పీఠాలు పెట్టి ఈ భారతదేశాన్ని కాపాడండిరా, ఈ భారతదేశానికి తల్లి ఎవరు అంటే ప్రతి స్త్రీ, స్త్రీని గౌరవించే దేశం ఏదైనా ఉంది అంటే మన భారతదేశం రా. ఇతర దేశాల్లో స్త్రీ అంటే ఒక భోగ వస్తువు, ఒక పిల్ల, ఒక దివ్యమైన శక్తి, ఒక జ్ఞానశక్తి, ఒక క్రియాశక్తి. ప్రతి కుటుంబానికి, ప్రతి మగానికి, ప్రతి పిల్లకి, ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని కలిగించే దివ్యమైన శక్తి ఏంటంటే స్త్రీగా పూజించే ఏకైక దేశం ఏది ఉందంటే మన భారత. ఆవిడికి, ఆవిడ యొక్క భర్తకి, ఆయన యొక్క పిల్లలకి ఈరోజు నాకు చాలా ఆవేశం వచ్చింది. ఒక పక్క భర్త, ఒక పక్క ఆవిడ, ఇటు పక్క కూతురు, అటు పక్క కోడలు, కొడుకు అల్లుడు. నాకు అది దృష్టి ఎలా జరిగింది అంటే వేదం చెప్తుంది. మొదట బ్రహ్మ పుట్టాడు, ఆ తల్లి జగన్మాత, ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులతో కూడుకున్న తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టిస్తూ ముందు బ్రహ్మ సృష్టి ఆ తపస్సు చేస్తుంటే ఆ బ్రహ్మకి భార్య పుట్టింది. వారిద్దరికి ఇక మొత్తం ప్రపంచం అంతా పుట్టినట్లు ఒక పక్క అల్లుడు. వాళ్ళు చూడని డబ్బు లేదు, వాళ్ళు చూడని పదవి లేదు, వాళ్ళు చూడని కొడుకు కూతురు యొక్క అందమైన జీవితం చూడని జీవితం లేదు, అన్నీ చూశారు. ఈరోజు చేసింది కేవలం భక్తుల కోసం. వాళ్ళు దేవాలయం కట్టి సమాజానికి అంకితం చేశారు. ఇది సిద్ధావారి గుడి కాదు, సమాజం యొక్క గుడిగా మార్చి సమాజానికి అంకితం చేశారు. ఈ రోజు కార్యక్రమం కూడా ప్రతి భక్తుల శంకరాచార్య యొక్క పీఠం పీఠాధిపతిగా మమ్మల్ని పిలిచి 5 రోజులు కూడా పూర్ణాహుతి రోజు ఉండాలని ఎంత చేసేందుకు వారికి మరీ 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 ఆశీర్వచనాలు చెబుతూ ఆ కుటుంబం చల్లగా ఉండాలి. ఇప్పుడు చేసుకున్న ఇంతమంది సువాసులు తల్లులు అమ్మవారి యొక్క స్వరూపులు, ప్రతి ఒక్కరికి అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి.